ఉపాయము. రంగయ్య అనే ఒక పేదవాడు టోపీలు కుట్టుకుని పొరుగూరులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీల పెట్టెను పక్కన పెట్టి ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. ఆ చెట్టుపైన చాలా కోతులు నివసిస్తున్నాయి. ఆ కోతులు నిద్రించే రంగయ్య తలపై ఉన్న టోపీని చూసి కిందకు దిగి వచ్చి పెట్టెలో ఉన్న టోపీలన్నీ తీసుకుని తలా ఒక టోపీని పెట్టుకుని గంతులు వేస్తున్నాయి కోతులు. కోతుల అరుపులకు అల్లరి చేష్టలకు రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల పెట్టె వైపు చూశాడు. పెట్టెలో టోపీలు ఏమయ్యాయా అని తలపైకెత్తి చూశాడు. తన పెట్టెలోని టోపీలు పెట్టుకుని చెట్టుపైన గెంతులు వేస్తున్న కోతులను చూసి అతడికి ఏమి చేయాలో తోచలేదు. కొంతసేపు ఆలోచించి కోతులు తనను చూస్తున్న సమయంలో తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై విసిరాడు. అది గమనించిన కోతులు వాటి తలల మీద ఉన్న టోపీలు కూడా తీసి నేల మీదకి విసిరాయి. తన పాచిక పారినందుకు రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి పెట్టెలో వేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి: కఠిన సమస్యలు కూడా ఉపాయంతో సాధించవచ్చు.